పెట్రోల్ పోయేదే లేదు నెల రోజులు అయితే ఉంది కదా కనీసం ఎందుకు కూలగొట్టారన్న విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ సార్ కుమారాంటోలో అక్కడ సార్ మీకు ఇస్తా అని చెప్పారు మేము వెయిట్ చేసినాం వెయిట్ చేసినాం ఇస్తారేమో ఇస్తారేమో అని రెండు రోజుల నుంచి అంతా మొత్తం డంపింగ్ చేస్తారు ఏదో చేస్తారు మేము రాత్రి అడిగినందుకు రాత్రి మొత్తం ఫినిషింగ్ చేస్తారు అదంతా అసలు దందా చేసేటోళ్ళు బాగానే ఉన్నారు కదా వాళ్ళు ఏమి ఇస్తారో సార్ ఎవరికి ఏమి ఇస్తారో ఎవరికి ఏం చేస్తారో తెలియదు మేము లోపల ఉన్నాం మా ఫోటో కొడుతారు వాళ్ళకో లెక్క మీకో లెక్క ఉండదు కదా మరి మేము పుట్టి పెరిగింది ఇక్కడే కదా తెలంగాణలో వారు ఎక్కడి నుంచి వచ్చి బతురు వాళ్ళకి ఛాన్స్ ఉంది మనం కష్టపడి తెలంగాణ తెచ్చుకొని ఇంతగానం కొట్లాడి తెచ్చుకున్నాను మరి తెలంగాణ బతకడం వల్ల రోడ్డు మీద పడ్డాం అంతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు బీఆర్ వాళ్ళు ఆ కుమార్ అంటే ఆంధ్ర వాళ్ళు వాళ్ళు బతురు మంచిగా ఎక్కడి నుంచి వచ్చి రేవంత్ రెడ్డి సార్ కూడా వాళ్ళకే సపోర్ట్ వాళ్ళకి వాళ్ళకి రియాక్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి మరి మీ దగ్గరకు వచ్చేసరికి స్థానికి రియాక్ట్ అవుతలేడు సార్ వైట్ వాళ్ళకి రియాక్ట్ అవుతుంది సార్ మేము చెక్కులు వేయలే కాదు సార్ మేము కూడా ఇస్తాం పోయి లక్ష రూపాయలు 2 లక్షల చెక్కులు మేము కూడా ఇస్తాం మీ అక్కడే మాకు అవసరం లేదు ఆ దొంగ చెక్కులు ఇద్దాం ఎట్లా తీసుకుందా చెక్కులు ఏమి ఇస్తుందో మాకు కూడా తెలుసు ఇవన్నీ చెప్పాం మరి చెక్కులు ఇవ్వడం మేము కూడా ఇస్తాం చెక్కులు ఇచ్చిన మాత్రం సపోర్ట్ చేస్తావా కరెక్ట్ కాదు సార్ ఇది మేము ఇక్కడ అన్యాయం అయిపోయారు కదా మరి 30-40 మంది కుటుంబం రోడ్డు మీద పడ్డాం ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ ఇప్పటికి 2 రోజుల నుంచి ఇక్కడ ఏం లేదు మాకు ఏం లేకుండా రోడ్డు మీద పడ్డాం సరే అని పక్కకేసుకున్నాం ఇప్పుడు ఈరోజు తెలియవచ్చు మీరు అందేసి ఎట్లా అంటే ఏం చేయలేమరా మా ద్రోహం కోర్టుకు పోతున్నాం కోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్ 13 తారీఖు వరకు ఆర్డర్ ఇచ్చింది ఎవరు ఏం చేద్దాం కోర్టులో ఉన్నప్పుడు ఏం అధికారం ఉంది సార్ వీళ్ళకి వచ్చి ఆయనకి అసలు లేనే లేదు కానిస్టేబుల్ ఏదో చెప్తా ఉన్నాడు కదా మీకు లేదు ఇక్కడ ఎవరు ఉండొద్దు మేము తీసుకుపోయి లోపలేస్తాం కేసులు అయితే మీ మీద అని చెప్తున్నాం కానివ్వండి మేము న్యాయంగా పోటాలి కేసులు అయితే అంట రోజు మీరు ఏడే ఉంటారు కదా మరి అప్పుడు వేయాలి కదా మరి అప్పుడే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చేసేసి ఫోన్ చేసి వాళ్ళు చేస్తున్న పని వాళ్ళు చెప్తే వీళ్ళు అంతే ఇక వేస్ట్ అంతే గవర్నమెంట్ సార్ రేవంత్ రెడ్డి సార్ స్పందించాలి సార్ మీరు ఎక్కడున్నా మేము ఇక్కడ తెలంగాణ గడ్డ మీద పుట్టి పెరిగినాం పుట్టిన వాళ్ళు చేయని వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు బతుకుతుర్రు మేము ఇక్కడ పుట్టి పెరిగి ఇదే తెలంగాణ కూడా కేసులు వేయి జైల్లో కూడా వచ్చినాం మీరు మాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తా అంటే మీ ఫ్యూచర్ మీకు ఉంటుంది ఇక ఫైనల్ ఏం అడగదలుచుకుంటారు అంటే మా గుడిసెలు మాకు కావాలి మా స్టాల్స్ మాకు కావాలి మా గుడిసెలు మా స్టాల్స్ కంపల్సరీ మాకు కావాలి కాకపోతే ఈయన ఎంతమంది ఉన్నామో అందరం ఈయన పెట్రోల్ వస్తుంది వస్తాం బస్ ఇదైతే బారండి ఏం చేయం మొత్తం రోడ్ ఆపేస్తాం మేము ఎంత పెద్ద గొడవైనా కానీ ఏమంది పోలీసులైనా రాదు మేము రెడీ సావానికైనా రెడీ మీరు మాట్లాడతారా చెప్పండి 4 ముక్కలు చెప్పండి షూ గురించి ఉన్నా మీ షాప్ ఉంది ఇందులో ఎన్ని ఎన్ని రోజులైంది మీది కూల్చి ఒక 3 మంత్స్ పైన అయిపోయింది అప్పటి నుంచి కొట్లాడుతూనే ఉన్నారు గొడవ పడుతున్నారు అసలు దేని కూల్చారు అనేది ఏమన్నా క్లారిటీ ఇప్పటివరకు చెప్పలేరు ఎవరికి ఏంటి పరిస్థితి అంటే ఇప్పుడు అక్కడ అక్కడ కదా ట్రాఫిక్ జామ్ అయ్యేది వీళ్ళు ఏదో ట్రాఫిక్ జామ్ అయింది ఎంతకే కూలుస్తున్నాం అనేది చెప్తాం అదే అర్థం కాగానే కదా మేము రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నాం ఇప్పుడు ఏం అడుగుతా ఉన్నారు మరి ఈరోజు మీ తరపు ఇప్పుడు వచ్చి తీసేసేయండి కేసులు అయితే మీద లోపల రాండి అన్న రాగానే సప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోయినారు ఇప్పుడు ఈ ఫెన్సింగ్ వేయాలి వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు మేము అక్కడ తీసుకెళ్ళాగానే అక్కడ వెళ్ళిపోగానే ఇప్పుడు లేద్దామని చూస్తున్నారు అంటే ఫెన్సింగ్ ఇప్పుడు కోర్టులో ఉందంటారు కదా మరి మీరు మరి ఫెన్సింగ్ ఎట్లా ఇస్తారు వీళ్ళు అదే అర్థం కావట్లేదు భయ్య ఇప్పుడు కోర్టులో ఉన్నప్పుడు జడ్జికైనా వీళ్ళు తలంచాలి కదా ఖచ్చితంగా ఇందాక మాకు వచ్చే అది డేట్ ఏముందో టెన్ వరకు కాకండి వాళ్ళు ఏం చెప్తారు చూసినాక అప్పుడు మీరు వేసుకోండి అని చెప్పాము మీరు చెప్పండి కోర్టు నుంచి వచ్చింది ఇవి అన్ని డీటెయిల్స్ ఇవి మీరు ఇది మీరు జిరాక్స్ తీపించుకుందని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు ఈ జిరాక్స్ తీపిచ్చిరంట ఒరిజినల్ కాదు ఇది మీ స్టాంపు లేదు ఏం లేదు ఇది పనికి రాదు అని చెప్పి అంటున్నారు ఇది ఒరిజినల్ ఇది కానీ వాళ్ళు అంటున్నారు అది సార్ ఒరిజినల్ ఇది మేము ఇట్లా మాకు ఇబ్బంది అవుతుంది వాళ్ళు లోపల మమ్మల్ని వేరే వాళ్ళు తీసుకొచ్చేసేటట్టున్నారు వేరే వాళ్ళకి ఇచ్చేటట్టున్నారు అదని మేము అడిగితే ఈ తీసుకెళ్లి మీరు చూపించండి ఏ అధికారి ఆగపోతే మేము మళ్ళీ పిటిషన్ వేస్తామని చెప్పారు మాకు ఈ కాపీ ఇచ్చారు ఈ కాపీ ఇచ్చిన లా ఆగపోతే రియాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఏమో ఇది లాయర్ ఆయన టైప్ చేసి ఇచ్చింది మీకు హైకోర్టు నుంచి మోర్ కావాలా సిగ్నేచర్ కావాలని చెప్తున్నారు అదే కేసు నెంబర్తో సహా ఉంటాయి మరి డీటెయిల్స్ వస్తే కదా కేసు నెంబర్తో సహా ఉంది కదా చేయరంట మరి మీ లాయర్ తో మాట్లాడుతా మాట్లాడుతున్నా సార్ కోర్టులో ఉండంట మాట్లాడు
ఇప్పుడు వీళ్ళు ఏమంటారు ఇప్పుడు మీరు ఖాళీ చేయాలంటే వీళ్ళు ఖాళీ చేస్తే వాళ్ళు ఫెన్సింగ్ వేసుకుంటారంట మమ్మల్ని స్టేషన్ పదండి అంటున్నారు మీరు రామంటున్నారు వాళ్ళు ఫెన్సింగ్ ఆఫ్ చేయండి మేము వస్తామని చెప్తున్నాను లోపల వేస్తారంట మమ్మల్ని లోపల పెట్టి అంటే ప్రభుత్వం భూములకి మేము కంచే మా భూములకి మేము కంచేసుకుంటున్నాం మీకు ఏం అధికారం ఉంది ఆపడానికి మీరేమన్నా గవర్నమెంట్ మీ సొంత ల్యాండ్ లో అయ్యామన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని చెప్తున్నారు మీరు మాట్లాడతారమ్మా ఎవరన్నా మీరు మాట్లాడండి అన్నా గత 5 సంవత్సరాల కిందట మేము రోడ్డు పొడికి దుకాణాలు ఉండిపోయి మా రోడ్డు పక్కన దుకాణాలు ఉన్నప్పుడు జేఎంసీ వాళ్ళు ఏం చేయాలి లోపల బాగు చేసి ఈ లోపల వేసుకొని మీరు గుడిసెలు వాళ్ళే డబ్బాలు తీసుకొచ్చి మేము లోపల పెడితే మేమే గుడిసెలు వేసుకుని బతుకుతున్నాం గత 4 సంవత్సరాల నుంచి అయితే మేము 4 సంవత్సరాల నుంచి మాకు పోలీసులు కానీ జేఎంసీ వాళ్ళు ఎటువంటి అభ్యంతరం మాకు పెట్టలేదు ఇంతవరకు మమ్మల్ని ఏమనలేదు అయితే మొన్న ఒక 45 రోజుల కిందట ఏం చేయాలంటే సడన్ గా 1 గంటకు వచ్చి లంచ్ టైంలోని మధ్యాహ్నం తినవలు తిన్నారో ఎవరో టీ దగ్గరు టీ తాగుతున్నారు ఎవరు చేసి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఆ టైంలో వచ్చి సడన్ గా కూర్చేసారు అయితే ఆ టైంలో మాకు ఒక నోటీస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమి ఇవ్వలేదు 45 రోజులు అయింది అప్పటి నుంచి మేము అడుగుతున్నాం సార్ ఏంటి సార్ మీరు ఏం చేశారంటే మేము బాగా చేసి మేము రేకుల చెట్టు వేసేస్తాము జేఎంసీ వాళ్ళు చెప్తున్నారు మాకు మేము రేకుల చెట్లు వేసేస్తాము వాళ్ళు ఇప్పుడు ట్రాఫిక్ అంతా అక్కడ ఇబ్బంది సార్ మెయిన్ ట్రాఫిక్ అక్కడ ఇబ్బంది మాకు లోపల వాళ్ళు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ట్రాఫిక్ అక్కడే కోలగొట్టలేదు వాళ్ళు ఏం చెప్పారు మాకు జేఎంసీ వాళ్ళు వాళ్ళకో పక్క మీకో పక్క వేసేస్తాము మీకు షాప్ చేస్తున్నాం అని చెప్పారు మళ్ళీ మేము గుడిసెలు వేస్తామని రాళ్ళు చూడండి నిలబెట్టారు గుడిసెలు కుప్ప కుప్పలు కింద పెట్టారు వాళ్ళు కావాలని జేఎంసీ వాళ్ళు చేస్తున్నారు ఈ పని అంతానే ఫస్ట్ షాప్ చేసింది వాళ్ళ కోసమే అప్పుడు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా మాకు మేము ఎమ్మెల్యే సీఎం గారి దగ్గర కూడా కలిసామండి సీఎం గారిని కూడా కలిస్తే ఆయన ఏం చేయాలంటే ఎమ్మెల్యే గారి ద్వారాగా వాళ్ళు రోడ్డు మీద బతుకుతున్నారు వాళ్ళు ఎక్కడ లోపల వేసుకుని ఉంటే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా షాప్ చేసామంటే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు షాప్ చేసి ఇచ్చారండి ఇది ఎవరో గాంధీ గారు ఇప్పుడు గాంధీ గారు అప్పుడు గాంధీ గారు అండి ఎమ్మెల్యే గారు మాకు అయితే లోపల బాగు చేసి ఇస్తే అప్పుడు మేము 4 సంవత్సరాల నుంచి లోపల ఉంటున్నామంటే అయితే సడన్ గా మొన్న 45 రోజుల కింద వచ్చి మమ్మల్ని ఎలా చేశారు అన్యాయం చేశారు ఇప్పుడు ఏమంటారు ఫెన్సింగ్ చేస్తారంటే ఫెన్సింగ్ చేస్తారండి ఇప్పుడు మేము హైకోర్టు చేసామండి ఇది హైకోర్టు పిటిషన్ వచ్చింది మాకు కూడా జెరాక్స్లు మాకు కూడా ఇచ్చారు 13 తారీఖు డిక్లేర్ అయితే ఓకే తెలుస్తుంది మరి 13 వరకు ఆగలి కదండి జేఎంసీ వాళ్ళు జేఎంసీ వాళ్ళకి ఎటువంటి నోటీస్ రాలేదండి వాళ్ళకి వాళ్ళు కావాలని చేస్తున్నారు ఈ పని వాళ్ళకి పై నుంచి ఏ అధికారం రాలేదు మాకు జేఎంసీ పై నుంచి పలానా వాళ్ళ పై అధికారులు కూడా వెళ్ళి ఫెన్సింగ్ వేయండి అవి కోలుకొట్టండి అని వాళ్ళకు ఒక్క ప్రూఫ్ చూపించమని కోలుకొట్టలేదు జేఎంసీ వాళ్ళ దగ్గర ఈ నోటీస్ మాకు ఇచ్చారు మాకు ఒక్క నోటీస్ అట్టుకొచ్చి ఈ మాకు ఇదిగో నోటీస్ వచ్చింది మిమ్మల్ని తీయమని అనేసి చూపించి ఇప్పుడైనా చూపించమని జేఎంసీ ఎందుకు తీసారు ఒక ప్రూఫ్ మాకు చూపించమనండి ఒక ప్రూఫ్ లేకుండా చేస్తున్నారండి వాళ్ళు మేము మనల్ని కూడా అది అడిగాను సార్ మీరు కరెక్ట్ మీకు పెన్సింగ్ కూడా వేస్తున్నారు కదా నిన్న ఒక ప్రూఫ్ అనే మాకు చూపించండి దేని వాళ్ళు మీరు పెన్సింగ్ వేస్తారు దేని వాళ్ళు దుకాణాలు తీశారు చెప్పండి సార్ అంటే మా దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు అంటున్నారు పైగా ఎవిడెన్స్ లేకుండా ఎలా వేస్తారు పెన్సింగ్ ఎలాగ కోరుకుంటారు మరి ఇప్పుడైనా కూడా ఎవిడెన్స్ ఉండాలి కదా మరి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ రమ్మంటారు కదా మరి ఎవిడెన్స్ ఉండాలి కదండి దేనికోసం అరెస్ట్ చేయరు దేనికోసం ఎవరు చెప్పారు ఎవరు అరెస్ట్ చేస్తారు ఏ ప్రూఫ్ లేకుండా మీరు ఎక్కండి వ్యాన్ ఎక్కండి మీరు ఎక్కడికెక్కండి అంటే దేనికోసం అంటే దేనికోసం మేము ఎవరిని అంజాయ్ చేసుకోవాలి కొట్టాము ఒకరు తిట్టామా మేమేదో పట్టుకూడుకోసం నాలుగు పొత్తులు పడ్డ నాలుగు ప్లేట్లు అన్నమో నాలుగు సాయి లబ్బుని బతుకోలేము ఇప్పుడు ఎవరు డిపార్ట్మెంట్ జోలికి వచ్చామా మీ జోలికి రాలేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ జోలికి మేము వెళ్ళాం కదండి మా పట్టు కోసం మేము ఇల్లు కెరే కట్టుకోవాలా పిల్లలు పెంచుకోవాలా బోలు మాకు పొట్టగలదు కదా సార్ కెరే ఇల్లు కదా మా సొంత ఇల్లు కాదు కదా మరి మేము ఎలా రోడ్ మీద పడి ఎలాగ ఉండాలి అంటారు బాబు అత్తగా ఎలాగా ఏ కాదన్నా కుమార్ ఆంటీకి పర్మిషన్ ఇచ్చారు మాకు పర్మిషన్ ఇవ్వరా మాకు మేము పేదోళ్ళం కదా ఆమె నమ్ముకునేది మేము అమ్ముకోకర్లేదు ఇక్కడ ఆమెకు అయితే పర్మిషన్ ఇచ్చారు ఆమె అయితే పెట్టుకోవచ్చంట మేమైతే ఏమి పెట్టుకోకూడదంట మాకు ఏ అధికారమో లేదంట ట్రాఫిక్ ఇబ్బంది అక్కడ అసలు మెయిన్ ట్రాఫిక్ ఇబ్బంది అక్కడ ఇప్పుడు కాదు మీరు వెళ్ళి చూడండి మెయిన్ ఇబ్బంది అక్కడ మాకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు మమ్మల్ని తీసేయమన్నారు పోలీసులు కూడా మీకు ఏం పని ఇక్కడ మీరు నడన స్టేషన్ కట్టినారు మేము ఎందుకు వెళ్ళాలి సార్ అసలు ఇక్కడ నుంచి రోడ్డు మీద కూడా నుంచి అధికారం మాకు లేదా తీసుకెళ్ళడానికి ఏం లేదు మీరు నడండి మీరు నడండి ఇది గవర్నమెంట్ స్థలం మీ స్థలమా అని అడుగుతున్నారు గవర్నమెంట్ స్థలం మేము ఒప్పుకుంటాం మాకు ఇచ్చారు కదా మేము నోటీస్ తెచ్చుకున్నాం కదా కొంచెం ఒక టైం ఇవ్వండి అని చెప్తున్నా టైం కూడా ఇవ్వరంట వాళ్ళు మాకు మమ్మల్ని పదండి అంటున్నారు ఇప్పుడు ఉటాయుట్టున మధ్యాహ్నం మాటలు నాకు తెలిసి భోజనాల టైం అది కరెక్ట్ గా ఆ టైంలో వచ్చి కూలగొట్టారు మరి అప్పుడైనా ఆర్డర్ చూపియాలి కదా మీకు ఎందుకు ఎందుకు కూలగొట్టారు ఇప్పుడు కూడా మాకు తెలియదు సార్ అసలు కావాలనే చేస్తున్నారు ఇదంతా మీరేం చెప్తారమ్మా ఫైనల్ గా ఇప్పుడు షాప్ కావాలంటారు
మాకు షాప్ కావాలి సార్, మేము అక్కడ మాకు పర్మిషన్ మాకు కావాలి, మా షాపులు మాకు కావాలంటే మాకు ఏం వద్దు. అసలు అసలు ఎవరు చేయిస్తున్నారు అనుకుంటారు మీ మీ ఉద్దేశం ప్రకారం? ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి? జిహెచ్ఎంసి సార్ ఇన్వాల్వ్మెంట్ ఉంది సార్. జిహెచ్ఎంసి మల్లారెడ్డి సార్, మల్లారెడ్డి సార్. మీరు మాట్లాడతారా? నేను మాట్లాడండి, నాలుగు ముక్కలు చెప్పండి. మీది ఉందా షాప్? ఉందా చెప్పండి. అనేది ఐటీసీ కోయిన స్టాల్స్ అనా? ఇక్కడ 150 కుటుంబాలు వస్తున్నాయి దీని మీద. ఇంకా మాలాంటి నిరుద్యోగులు కూడా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎంత మనకి రేవంత్ రెడ్డి గారు గెలిపించినాం మనము. గెలిపించిన తర్వాత మా మీదనే వేస్తున్నాం. ముందు వచ్చేసి ఐటీసీ కోయిన ఇక్కడ ఏం లేదు. ఆడ వాళ్ళందరికీ రోడ్ ట్రాఫిక్ జామ్ చేసినా కూడా వాళ్ళకి ఏమేమి చెప్తలేరు వాళ్ళకి. కానీ ఇక్కడ మంచిగా మేము గుడిసెలు వేసుకొని ఇక్కడ మంచిగా అది బిజినెస్ చేసుకుంటే మాకు వచ్చి డైలీ ట్రాఫిక్ వాళ్ళు బదనాం చేస్తారు, ట్రాఫిక్ వాళ్ళు ఆపేస్తారు. మనం వచ్చి జేసీబీ కొట్టేసారు మాకు. ఏమైనా మేము దౌర్జన్యం కట్టుకుంటున్నామా? ఏమైనా బిల్డింగ్ లేపుతున్నామా? ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ 150 కుటుంబాలు ఉన్నాయి అన్న. ఎప్పుడు ఎక్కడ పోవాలి వీళ్ళందా? ఇప్పుడు ఆయన గ్యాస్ నుండి వస్తుంది ఒక ఆమె, ఆమె చచ్చిపోతే ఆమెకి ఎవరు ఎవరు రేవంత్ రెడ్డి వస్తారు ఆమె దగ్గరికి? వాళ్ళు ఇంట్లో ఎవరైనా చూసుకొని వస్తారా? ఈ తెలంగాణ మేము గెలిపించినాం. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇట్లా ఏం జరిగారు ఎవరికి? అన్న ఏలే ఆయన రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయన కూడా మేము సపోర్ట్ చేయమని చెప్తున్నాం. ఆయన కొడుతున్నాం మీ టీవీ తరపున ఒకటే కొడుతున్నాం ఆయనకి. ఎంతమంది కుటుంబాలు ఉన్నాయో మన షాప్ అన్ని కొట్టేసారు. వాళ్ళకి మీరు న్యాయం చేయండి సార్. అంతే, మాకు హైకోర్టు కానీ కూడా స్టే వస్తే ఇక్కడికి తీసుకొచ్చారు మీకు అప్పుడు అక్కడ అక్కడ ఉండే మీ షాపుల్ని ఇక్కడ ఇక్కడికి తీసుకొచ్చారు అప్పుడే జిహెచ్ఎంసీ వాళ్ళు. జిహెచ్ఎంసీ వాళ్ళే మాకు ట్రాఫిక్ ఎత్తుంది కాబట్టి మీకు పక్కన ఇస్తాం జాగాని మాకు పక్కన తీసుకొచ్చారు వాళ్ళు. ఇలా వాళ్ళే లేపేస్తారు మాకు. ఎక్కడ వాళ్ళు అందరం కలిసి 150 కుటుంబాలు ఉన్నాయి మొత్తం. దీని తర్వాత మనకు వచ్చేసి ఐటీసీ కోనేరు కాడ వాళ్ళకి ఏమంటలేరు. ట్రాఫిక్ పెద్ద జామ్ అవుతాడు, మన ట్రాఫిక్ ఏం జామ్ కాదు ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే మన హైకోర్టు కానీ స్టే వచ్చింది మాకు. అయినా ఆడ కడలు వాతేస్తారు, ఆ స్టేట్ లో ఆపుతారా? గవర్నమెంట్ విద్రోహంగా పోతారా వాళ్ళు? ఇట్లా చేయొద్దు కదా మరి. అదేనా దౌర్జన్యం చేస్తారన్న? ఇవాళ పిఎస్సీ తీసుకొని కేసులు ఇస్తారంట. ఆర్డర్ కాపీ లేదా దగ్గర? మా స్టే ను కూడా మాకు చెప్పకండి. మీరు సార్ తో వచ్చి మాట్లాడుకోమంటున్నాయన? సార్తో వచ్చి మాట్లాడితే ఆయన ఊరుకుంటాడా? వింటాడా మరి. ఇంకో విషయం ఏంటంటే అన్న, మాకు కావాలని ఇక్కడ కడలు వాటేసి ప్లాన్ చేస్తారు. పిఎస్సీ దొలుకోతారు, ఇక్కడ మొత్తం కడలు వాతేస్తారు. రేపు వచ్చేసి ఏముండేగా మాకు మన రోడ్డు మీకే ఇవ్వాలంతా మేము. నేను ఒక 7 సంవత్సరాలు మీరు గవర్నమెంట్ అదే జిహెచ్ఎంసీ వాళ్ళ పర్మిషన్ మరి వాళ్ళే పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎట్లా కూలి వస్తున్నారు? ఎప్పుడంటే ఎప్పుడు వస్తారు తీసేపిస్తారు సార్? వండుకునేటివన్నీ ఆగమవుతున్నది, కానీ మేము చేసుకొచ్చుకుంటాం కదా కిరాయి ఇండ్లలో ఉంటాం. కనీసం అంటే కిరాయి కట్టుకుంటేనే కదా వాళ్ళు ఇండ్లలో ఉండనిచ్చేది. మా ఆయనకేమో మంచిగా లేదు, మళ్ళీ ఎట్లా బతకాలా ఎట్లా? మూడు నెలల నుంచి ఏందమ్మా పరిస్థితి? జీవనాధారం పోయింది మరి. వాళ్ళే మేము వండుకొచ్చుకున్నప్పుడు వస్తారు, ఎటు కాకుండా 9-10 గంటల అప్పుడు వస్తారు తీసేపిస్తున్నారు చేస్తున్నారు. మాకు మళ్ళా మాకే ఇట్లా నష్టమవుతున్నవి ఎట్లా?